హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ అండ్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసింది అలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నటువంటి ఏపీడీఈడి రెండు వేల పద్దెనిమిది ఇరవైకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఏపీడీఈడి రెండు వేల పద్దెనిమిది ఇరవై యొక్క ఎగ్జామ్స్ జరగవు అని ఫైనల్ ఫైనల్కి వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఇది ఒక ఒక శుభవార్తనే చెప్పవచ్చు గురించి అంటే ఎప్పుడైనా అడ్మిషన్ అనేది జరిగేటప్పుడు మేనేజ్మెంట్ స్పాట్ కానీ గవర్నమెంట్ అనేది పిలవాలి రాడిఫికేషన్ అనేది పిలవాలి ఫ్రెండ్స్ వెరిఫికేషన్కి పిలవాలి సో సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకుంటారనమాట సో ఇప్పుడు ఏపీ గవర్నమెంటు డిఈడి చూడండి ఇక్కడ ప్రొఫార్మా ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ ప్రైవేట్ డిఎల్ఈడి ఎల్పిటి కాలేజీస్ ఆర్ వైలేషన్ ఆఫ్ జీవో థర్టీ డేటెడ్ అని ఇవ్వడం జరిగింది సో మేనేజ్మెంట్ వాళ్ళే అంటే మేనేజ్మెంట్ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ని ఈ ప్రుఫార్మాలో మనం రాసి మళ్ళీ వాళ్ళకు మెయిల్ చేయవలసి ఉంటుందన్నమాట అంటే పర్టిక్యులర్ కాలేజెస్ ఏ కాలేజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటాయో ఆ కాలేజీ వాళ్ళు ఆ డేటా ఏదైతే ఉంటుందో మేనేజ్మెంట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ డేటా మొత్తం ఫిల్ చేసి వాళ్ళకి పంపించవలసినటువంటి సందర్భం అనమాట సో ఆ ప్రొఫర్మా డైట్ నుండి రావడం జరిగింది సో కాబట్టి ఇది పంపిస్తే ఆటోమేటిక్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది మేనేజ్మెంట్ వాళ్ళది అతి త్వరలో వాళ్ళకి ఎగ్జామ్ కూడా జరిగిపోతుంది ఫ్రెండ్స్ ఇది నిజంగా చాలా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు సో చూడొచ్చు ఇక్కడ స్టూడెంట్స్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే సీరియల్ నెంబర్ నేమ్ ఆఫ్ ద డిస్టిక్ అంటే ఏ డిస్టిక్ తెలియదు అంటే స్టేట్ వైడ్ ఆపేశారు కదా రెండు వేల పద్దెనిమిది ఇరవై సంబంధించినటువంటి బ్యాచ్ స్టేట్ వైడ్ ఆపేశారు అదేవిధంగా నేమ్ ఆఫ్ ద డిఎల్ఈడి కాలేజ్ నేమ్ ఆఫ్ ద డిఎల్ఈడి కాలేజ్ అంటే ఏ కాలేజీ అయితే ఆ కాలేజ్ వ్యాలిడ్ అప్ టు తర్వాత నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ స్టూడెంట్ పేరు ఆ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆ స్టూడెంట్ అంటే మేల్ ఆర్ ఫిమేల్ తర్వాత ఆ స్టూడెంట్ యొక్క అడ్మిషన్ నెంబర్ ఎంత ఇచ్చారు డేట్ ఆఫ్ అడ్మిషన్ అడ్మిషన్ ఏ డేట్లో ఇచ్చారు అనేది కావాలి సో ఆ స్టూడెంట్ క్వాలిఫికేషన్ ఆ స్టూడెంట్ యొక్క క్యాస్ట్ అదేవిధంగా స్టూడెంట్ ఒకవేళ డీసెట్ కనుక రాసుంటే హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి లేదంటే అవసరం లేదు రిమార్క్ ఎందుకంటే చాలామంది డీసెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటే నిజంగా సేఫ్ లేదంటే వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చినట్టే అనమాట ఈ బ్యాచ్ సో ఈ విధమైనటువంటి ప్రొఫార్మా అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది డైట్ కాలేజెస్ ఫిల్ చేసి పంపించాలన్నమాట సో చూడండి ఇక్కడ మీరు చూస్తే మీరు చూపిస్తా ప్రిన్సిపాల్ డైట్ సో ఏ కాలేజీ స్టూడెంట్స్ లిస్టు ఆ కాలేజీ వాళ్ళు పంపించుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే మీకు ఎగ్జామ్స్ అనేది చాలా తొందరగా అనేది జరిగిపోతాయి మీకు టెట్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది తప్పనిసరిగా టెట్ ఎలిజిబిలిటీ ఉంటుంది డిఎస్సీ రాస్తారు మీరు హోప్ అనేది పెట్టుకోండి ఇమీడియట్గా స్టార్ట్ చేయండి ఎగ్జామ్ అనేది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి